మన అమ్మమ్మ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళు చేసే టేస్ట్ అయితే పక్కా గ్యారెంటీ నాది చెప్తున్నాను కదా. అందులోనూ నేను ఈ కర్రీని మటన్ కర్రీని కటింగ్ వాషింగ్తో కలిపి 15 మినిట్స్లో కంప్లీట్ చేస్తా. రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా ఇలా చేసేసి నేను పలు వండుకున్న వైట్ రైస్లో బాస్మతి వేసుకున్న సూపర్గా ఉంటుంది. నేను ఇప్పుడు రైస్లో బాస్మతి మిక్స్ చేసా అండ్ చారు చేశాను. సో మీరు కూడా ఈ కర్రీలో అలాగా చారు చేసుకుని బాస్మతి రైస్ మిక్స్ చేసుకుని చేసుకోండి. మామూలుగా ఉండదు, ఇంట్లో వాళ్ళందరూ ఒక కుమ్ముడు కుమ్ముతారు అంతే. చూసారా, మీకు ఈ స్మెల్ టేస్ట్ అయితే నేను చూపించలేనండి. ఆ అవకాశం కూడా ఉంటే తప్పకుండా చూపించేదాన్ని. పొగలు చూసారా ఎలా వస్తున్నాయో, మామూలుగా లేదు, గుమగుమలాడుతుంది. మా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ ఈజీ ప్రాసెస్లో చేయడానికి సపోర్ట్ చేయండి నన్ను. అల్లా హాఫిజ్ ఫ్రెండ్స్. హలో నమస్తే, అస్సలాం అలైకుం ఫ్రెండ్స్. ఇవాళ మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీను చారు చేస్తున్నానండి. నేను మటన్ కర్రీ చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తాను, చాలా టేస్టీగా ఉండేటట్టు. ఇది చాలా లేతదని చెప్పారు మా హస్బెండ్ తీసుకొచ్చి. సో ఇది క్లీన్ చేసి నేను వాష్ చేస్తాను. ఈలోపు మసాలాలు రెడీ చేసుకుందాం. చూడండి, అందులోకి ధనియా పౌడర్ అని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, చూడండి నేను ఒక 100 గ్రాముల ధనియాలు తీసుకున్నాను. దాంట్లో ఇదిగోండి చెక్క వేసాను, లవంగాలు వేసాను, ఇలైచి వేసాను. దీన్ని ఇలాగా చిప్పట్ అనే వరకు ఫ్రై చేస్తాను. నోట్లో వేస్తే కర్కర అనేటట్టు ఉండాలి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఒక పక్కన చారు పెట్టాను. ఇదిగోండి చారు. ఈ చారు మీకు చెప్పాను కదా ఆల్రెడీ. కొంచెం చింతపండు, ఎండుమిర్చి, దీంట్లో కూడా ఒక 2 స్పూన్ ధనియా పౌడర్, ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, పసుపు వేసేసి ఇది మరిగేటప్పుడు తాలింపు పెట్టడమే. ఆ కర్రీలోకి చారు చేయాలండి, సూపర్గా ఉంటుంది. చారు కూడా నేను షార్ట్ వీడియోలో పెట్టాను, చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారే వరకు పక్కన పెట్టేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసి. ఈలోపు మీకు ఈ నేను గసగసాలు ఇది పౌడర్ చేసి కర్రీలో వేస్తాను కదా చూపిస్తున్నాను. తెల్ల నువ్వులు 4 స్పూన్లు తీసుకున్నా. ఇది మొత్తం పట్టదండి కర్రీలో. నేను ఎంత వేయాలో చెప్తాను. జార్లో అవ్వదు కదా, కొంచెం ఎక్కువ వేసుకుని నేను స్టోర్ చేసుకుంటా. 4 స్పూన్లు నువ్వులు అయితే 2 స్పూన్లు గసగసాలు, కొంచెం జీడిపప్పు. ఇది వచ్చేసి చెక్క, లవంగాలు. ఇప్పుడు దీన్ని ఫైన్గా నేను పౌడర్ చేసేస్తాను. చల్లారిన తర్వాత ధనియాలు కూడా పౌడర్ చేసేస్తాను. మటన్ క్లీన్ చేసిన తర్వాత కర్రీ స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను గసగసాలు, జీడిపప్పు, నువ్వులు అని చెప్పాను కదా, ఈ విధంగా పౌడర్ చేసుకున్నాను. దీన్ని మొత్తం వేయను, నేను స్టోర్ చేసుకుని మధ్యలో ఇంకొకసారి నీసు వండుకున్నప్పుడు యూస్ చేసుకుంటా. ధనియా పౌడర్ ఇదిగోండి, ఇది కూడా ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటా. చారులో, నీసు కర్రీలో చాలా టేస్ట్ ఉంది. నేను వెజిటేబుల్స్లో కూడా ఇలా 1 స్పూన్ వేస్తానండి, దానివల్ల చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను మటన్ క్లీన్ చేసేస్తా. ఇదిగోండి ఫ్రెండ్స్, మటన్ నీట్గా వాష్ చేసుకున్నాం. ఇప్పుడు మా అత్తయ్య గారు చెప్తారు మీకు ఈజీ ప్రాసెస్లో, చూడండి. చాలా లేతగా ఉంది మటన్. ఒక పెద్ద సైజ్ ఆనియన్, ఒక పచ్చిమిర్చి అండి. పసుపు, గడ్డలు వేసారండి. సాలండి 2 చెంచాలు. 2 స్పూన్లు అంత వేసారండి, ఇంకా వేయరు అంతే. మటన్లో ఎంత తక్కువ వేస్తే అంత టేస్ట్ బాగుంటుంది. రెండు చెంచాలు నూనె, పల్లి నూనె. ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ వాటర్ వేసి, 2 విజిల్, 1 గ్లాస్ కూడా కాదు, 1/2 గ్లాస్ వాటర్ వేసి
మేము 2 విజిల్సే పెడతాం, ఎందుకంటే బాగా లేతగా ఉంది. ముదురుగా ఉంటే మీరు 4 5 దాన్ని బట్టి చూసుకుని పెట్టుకోండి. ఇదిగోండి పావు గ్లాస్ కూడా ఉండదు, విజిల్ పెట్టేస్తాం ఇప్పుడు. ఇదిగోండి ఫ్రెండ్స్, అది విజిల్ పెట్టాం కదా, నేను ఈ తాలింపు కూడా వేస్తాను, కొద్దిగా చిటికాడ అల్లమెల్లు పేస్ట్ కూడా వేస్తాను. ఇంకో మామూలుగా లేదండి అసలు రసం అయితే. ఆ మటన్ కర్రీలో ఈ చారు చేసుకుని తింటే ఉంటుందండి, బాబా టేస్ట్ చేస్తా. అబ్బా ఘాట్ ఘాట్గా చక్కగా బాగుందండి. ఘాట్ అంటే ఓ అదే ఏమంటారు, లైట్ స్పైసీనెస్, ఎక్కువ కాదు, పుల్ల పుల్లగా. ఇలాంటి చారు ఒకటి ఉండాలండి మీస్ కర్రీలో. ఓకే అయితే ఇదిగోండి ఫ్రెండ్స్, నేను రైస్ వండుదామని నానపెడుతుంటే మా అత్తయ్య గారు దీంట్లో కొంచెం బాస్మతి కూడా మిక్స్ చేయి బాగుంటుంది అన్నారు. ఎక్కువ కాదు, జస్ట్ దాంట్లో కలిపి పులి చేస్తా, అంటే ఒక 1/2 గ్లాస్ వేసినట్టు. మీరు కూడా ఒక 2 1/2 గ్లాస్ రైస్ అనుకోండి, ఇలా 1/2 గ్లాస్ కొంచెం ఇలా బాస్మతి వేసుకోండి. చాలా బాగుంటుందండి అన్నం. ఇలా మీరు మటన్ కర్రీ చేసుకున్నప్పుడు చారు చేసుకుని ఇలా బాస్మతి రైస్ కూడా కొంచెం మిక్స్ చేసుకుని చేసుకోండి. అబ్బో కాంబినేషన్ ఆదర్శ, అసలు చాలా బాగా తింటారండి. ఇదిగోండి విజిల్ తీస్తాం, దాంట్లో కొంచెం వాటర్ ఉంది కదా, ఇప్పుడు మసాలాలు అన్నీ వేస్తే సరిపోయింది. రెడ్ చిల్లీ పౌడర్ వేశారండి, 1 1/2 స్పూన్ వేశారు అంతే. ధనియాపొడి, ధనియా పౌడర్ 2 చెంచాలు వేశారు. గసగసాలు, నువ్వులు, జీడిపప్పు పౌడర్ చేసాం కదా, అది 1 2 స్పూన్స్ వేసాం. ఒకసారి ఇలా కలిపేయాలి. లేతగా ఉంది కదండి, మాకు 2 విజిల్స్కే బాగా ఉడికిపోయింది, మెత్తగా అయిపోయింది. ఇదిగోండి బాగా మెత్తగైపోయిందండి, చూసారా? ఇదిగోండి ముక్కలు అయిపోతున్నాయి, అంత లేతగా ఉంది. సో ఆ విధంగా అయ్యేటట్టు పెట్టుకోండి విజిల్స్. విజిల్ అక్కర్లా, ఇప్పుడు ఇంకేం పెట్టట్లేదు, 2 విజిల్సే. ముదురుగా ఉంటే మీరు 4 5 6 చూసుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర ఒకటి వేస్తే అయిపోయిందండి కర్రీ, అంతే ఈజీ. మనకి పాతకాలం అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు చేసే టేస్ట్ వస్తుంది మీకు, వన్స్ అగైన్ స్వీట్ మెమరీస్ మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోవచ్చు చేసుకుంటే. ఇదిగోండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర, దీంట్లో కొంచెం వాటర్ వేశారు, కొత్తిమీర వేసా నేను. సో ఇది కొంచెం థిక్ అయిన తర్వాత ఆఫ్ చేసేయడమేనండి, అంతే. చాలా టేస్టీగా ఉంటుందండి మటన్ ఇలా చేసుకుంటే కనుక. ఓ గంటలు గంటలు వేపేసి చేసేసి టేస్ట్ పోవడం తప్ప ఏమీ ఉండదు, ఇలా చేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన యమ్మీ యమ్మీగా ఉండి మటన్ కర్రీ రెడీ అయిపోయింది, చాలా ఈజీ ప్రాసెస్. మా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అల్లా హాఫిజ్ ఫ్రెండ్స్.